డాక్టర్ గారు, నా పేరు రోజా. తణుకు నుంచి రాస్తున్నాను. వయసు 29 సంవత్సరాలు. నేను ఇప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్నాను. నాకు జెస్టేషనల్ డయాబెటీస్ ఉంది. డెలివరీ తర్వాత ఇది తగ్గిపోతుందని డాక్టర్ గారు అన్నారు. మా అమ్మ మధుమేహంతో బాధపడుతుంది. డెలివరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే నేను ఈ వ్యాధి నుంచి బయటపడగలను? నాకు పుట్టబోయే పాపకు ఈ జెస్టేషనల్ డయాబెటీస్ వలన ఇబ్బందులు ఏమైనా వస్తాయా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చాలా ఫ్రీక్వెంట్, తరచుగా కనిపిస్తున్న ప్రాబ్లం. ఎందుకంటే మనకి డయాబెటీస్ వ్యాధి పాపులేషన్తో ఉన్న వాళ్ళు పెరుగుతూ వస్తున్నారు. దానికి కారణం మన దేశంలో ఉన్న ఆహార అలవాట్లు, లైఫ్ స్టైల్, స్ట్రెస్, డిఫరెంట్ అప్రోచెస్తో మనం డయాబెటీస్కి రిస్క్స్ తీసుకోవచ్చు. సో ఇక్కడ ఫర్మోస్ట్ ఏంటంటే, మీకు జెస్టేషనల్ డయాబెటీస్ ఉందంటే ఛాన్సెస్ ఆఫ్ లాంగ్ టర్మ్ డయాబెటీస్ ఒక 30-40% ఉండే దానికి ఛాన్స్ ఉంది. సో మీరు ఇప్పటి నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ బాడీ మాస్ ఇండెక్స్ అనేది రేంజ్లో ఉంచుకోవడం. ఆ బాడీ మాస్ ఇండెక్స్ అనేది అరౌండ్ 22-23 మధ్యన మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే షుగర్ కంట్రోల్ని ప్రాపర్గా మనం లెవెల్స్లో అప్రాపరేట్గా ఉంచుకోవడం. అలాగే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత ఫాలోఅప్ కంపల్సరీ కంటిన్యూ చేయడం. ఎందుకంటే తరచుగా పోస్ట్ ప్రెగ్నెన్సీ షుగర్ డిజపేర్ అయిపోయి మళ్ళీ వచ్చేదానికి ఆస్కారం ఉంది. అంటే ఒక గ్యాప్ ఆఫ్ 2-3 ఇయర్స్ తర్వాత మళ్ళీ రీఅకరెన్స్ ఆఫ్ షుగర్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. పైగా మీరు చెప్పిన ఫ్యామిలీ హిస్టరీ ప్రకారం చూస్తే ఛాన్సెస్ ఆఫ్ రీఅకరెన్స్ ఆఫ్ షుగర్ ఎక్కువగా ఉంది. సో ఈ కారణాల వల్ల మీరు లైఫ్ స్టైల్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ రెగ్యులర్ చెక్అప్స్ అటెండ్ అవుతూ తరచుగా ఈ షుగర్ టార్గెట్స్ని చెక్ చేసుకుంటూ ఉంటే మీకు ప్రెగ్నెన్సీ ద్వారా కానివ్వండి, లాంగ్ టర్మ్ హెల్త్ కానివ్వండి, ఏం ఎఫెక్ట్ కాకుండా క్లియర్ అయిపోయేదానికి ఆస్కారం ఉంది. నమస్తే.